కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన రైతు చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న భారత్ బంద్కు ప్రతి ఒక్కరూ సహకరించాలని నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణ సిపిఎం కన్వీనర్ నాగేంద్ర తెలిపారు. ఆత్మకూరు పట్టణంలో వివిధ పార్టీల నాయకులు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆత్మకూరు పట్టణంలో వివిధ పార్టీల నాయకులు వివిధ రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్ ప్రశాంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కన్వీనర్ నాగేంద్ర మాట్లాడుతూ, నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం వివిధ రకాలుగా అణచివేయడం సరైనది కాదన్నారు. పట్టణంలో నిర్వహించిన భారత్ బంద్ సందర్భంగా దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. బంద్ సందర్భంగా ఆత్మకూరు ఆర్టీసీ డిపోలోని బస్సులను అధికారులు ముందస్తుగానే ఆపివేశారు. పట్టణంలో నిర్వహిస్తున్న బంద్ సందర్భంగా ఎటువంటి అల్లర్లు జరగకుండా ఎస్ఐ రవినాయక్ ఆధ్వర్యంలో శాంతి భద్రతలు పర్యవేక్షించారు. దాదాపు 11 రోజుల నుంచి ఢిల్లీలో రైతాంగం చల్లనక వాననక వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతూ అక్కడ వాళ్ళు ఒకటే అడుగుతున్నారు. ఏం అడుగుతున్నారు? మీరు ఈ మధ్య నూతనంగా ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయమంటున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వాళ్ళకి రైతాంగాన్ని మేము ఆదుకుంటాము, అన్ని రంగాల్లో రైతాంగం దేశానికి ఎన్నుముక అని చెప్పని గొప్పలు చెప్పుకుంటున్నా, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతాంగ పోరాటాన్ని ఈ రోజు ఢిల్లీలో అణచివేయడానికి అనేక విధాలుగా సహాయ శక్తుల ప్రయత్నం చేస్తుంది. చర్చలు పిలిచారు రైతాంగాన్ని, ఏమని పిలిచిన తర్వాత ఉన్న చట్టాన్ని సవరిస్తాము లేదంటే మేము కొన్ని ఎంక్వైరీ కమిటీ వేస్తామని చెప్తున్నారే గానీ కాలయాపన చేస్తున్నారు గానీ రైతు నూతనంగా ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయడానికి ఏమాత్రం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒప్పుకోవటం వల్ల కార్పొరేటర్లకి వాళ్ళకి సంపద నింపేదానికి ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈ ప్రభుత్వం రైతాంగ ప్రభుత్వం కాదు, కార్పొరేటర్ల ప్రభుత్వం అని చెప్పని మేము ఈ రోజు తెలియజేస్తున్నా. ఢిల్లీలో జరుగుతున్న రైతాంగానికి మేమందరం కూడా అన్ని పార్టీ వాళ్ళు కానీ అన్ని రైతు సంఘాలు కూడా ఈ రోజు మద్దతు తెలియజేస్తూ ఈ భారత్ బంధును ఒక గుణపాఠంగా రైతులు మేమున్నాం, ఐక్యంగా ఉన్నాం, కబడతారు అని చెప్పని చెప్పేదానికి ఈ రోజు భారత్ బంధును నిర్వహించారు.